ఎట్లా ఉంది జన పల్లారాజు రెడ్డి గెలిచుండ్రు కదా బాగుంది సారు సార్ను పదహారు వేల మెజార్టీతో గెలిపించుకున్నాం కాకపోతే గవర్నమెంట్ రాలేదనే కొంచెం బాధ ఉంది ఒక ముప్పై సీట్లు మేము ఇదే చేంజ్ చేస్తే ఇలా మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉండే ఇంత వారికి ఇవ్వడం వలన కొన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది అది పునరావృతం కాకుండా రేపు పార్లమెంటు ఎలక్షన్లల్లో దీన్ని సమీక్ష చేసి మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలని ఈ సమావేశానికి నేను ఈ కొమరేళ్లి మండలం నుంచి రావడం జరిగింది కొత్త సీఎం ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాటలే ఉన్నది కానీ చేతలు ఏం లేదు అది చేస్తా అది చేస్తా అంటాడు ముప్పై రోజులు అయింది ముప్పై రోజుల రైతు బంధు ఇస్తలేడు పింఛన్లకు కూడా ఏమి ఇస్తలేడు చాలా ఇబ్బంది పడుతురు ఇంకా బస్ ఫ్రీ అయితే చాలా ఇబ్బంది ఉంది లేడీస్ అయితే కొట్టుకుంటారు అది కరెక్ట్ అయిన పథకం కాదని నా అభిప్రాయం మేము ఇబ్బంది అంటున్నాం అధికారులు ఏమో మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం ప్రజల సమస్యలను మేము పరిష్కరిస్తున్నాం అంటున్నాం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అది చూస్తున్నారు కదా చాలా సోషల్ మీడియాలో కానీ వార్త న్యూస్లలో కానీ ఈ చాలా ఇబ్బంది పడేది చూస్తున్నారు ముఖ్యంగా అయితే మగవారికి అయితే సీట్లు దొరకక వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మగవారు ఆడవారు అయితే ఇక కొట్టుకుంటారు అదంతా చూస్తూనే ఉన్నాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలనుకున్నారు వచ్చిందా మార్పు అనుకున్న మార్పు మార్పు వచ్చింది ఏం వచ్చింది అదే కొట్టుకోవడం తిట్టుకోవడం ఆ పథకాల వల్ల వేయకపోవడం అనేది చాలా ఇబ్బంది పడుతుర్రు ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఎట్లా ఉంటుంది అంటారు పార్లమెంటు ఎలక్షన్లలో ఇప్పుడు ఈ ముప్పై రోజులు పాలన చూసారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ పదహారు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడానికే మేము అందరం కూడా కష్టపడి గెలిపించుకుంటాం